ఈరోజు కడప జిల్లాలో ప్రొద్దుటూరు పట్టణంలో పోలీసుల సహకారంతో పాదయాత్రలో కోడిగుడ్లు విసరడం భద్రతా వైఫల్యం పోలీసుల సమక్షంలో జరుగుతూ ఉంది. 113 రోజులుగా మా యువనేత పాదయాత్ర చేస్తున్నాడు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కర్నూలు నుంచి కడప జిల్లాలోకి ప్రవేశించినాడు. ముఖ్యమంత్రి గారు జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. నా సొంత జిల్లాలో పాదయాత్ర మొన్న జమల్మడుగులో జరిగిన అపూర్వ స్వాగతం కానీ, బహిరంగ సభలో ప్రజల నుంచి వచ్చిన స్పందన కానీ, ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్వాగతం పలకడం చూసి జీర్ణించుకోలేక కోడిగుడ్లు విసరడం ఇటువంటి ఆకతాయి పనులన్నీ చేస్తూ ఉన్నారు. దీనికి పూర్తిగా పోలీసుల సహకారం, రాజారెడ్డి అనే ఇన్స్పెక్టరు, ఇబ్రాహీం అనే ఇన్స్పెక్టర్లు వాళ్ళ సమక్షంలో కోడిగుడ్లు విసురుతూ ఉంటే, అది కూడా నారా లోకేష్ గారి సమక్షంలో జరిగిన సంఘటన ఇది. ఇది పూర్తిగా పోలీసులు కావాలనే చేసిన భద్రతా వైఫల్యం. ఇది స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరు పట్టణంలో ఈరోజు జరిగిన ఈ స్వాగతం చూసి, ఈ బహిరంగ సభ చూసి మనిషి జీర్ణించుకోలేక ఫ్రస్ట్రేషన్తో ఏదో ఒకటి చేయాలా అని చెప్పే ఉద్దేశంతో ఈ చేయడము, ముఖ్యమంత్రి గారు నా సొంత జిల్లాలో పర్యటిస్తాడా అని ఆయనకు లోపల ఒక బాధ, ఆక్రోషము, ఇవన్నీ కలగలిపి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 3 రోజుల నుంచి చెప్తా ఉండాం, నారా లోకేష్ గారి పాదయాత్ర పొద్దుటూరు టౌన్కు వస్తూ ఉంది. ఫ్లెక్సీలన్నీ స్థానిక ఎమ్మెల్యే కట్టాడు. పాదయాత్రకు అనుమతి ఉంది, అనుమతి తీసుకొని పాదయాత్ర చేస్తున్నాం. అయినా అడ్డంగా వాళ్ళు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఫ్లెక్సీలకు అనుమతి ఈ విధంగా ఎట్లా ఇచ్చారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. 2వది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద వ్యంగ్యంగా ఫ్లెక్సీలు, ఈ ఫ్లెక్సీలను ఎట్లా అలౌ చేసినారు మీరు పోలీసు వాళ్ళు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాం. మున్సిపల్ అధికారులను అడుగుతూ ఉన్నాం, పోలీసులను అడుగుతూ ఉన్నాం, జిల్లా ఎస్పీని కూడా అడుగుతూ ఉన్నాం. ఎన్ని కంప్లైంట్లు చేసినా కూడా 3 రోజుల నుంచి ఫ్లెక్సీలు అడ్డంగా కట్టడం, కవ్వింపు చర్యలు చేయడం, చివరకు పొద్దుటూరు పట్టణంలో జరిగిన అపూర్వ స్వాగతం చూసి ఫ్రస్ట్రేషన్కు పోయి ఊరు బయట పోతున్నప్పుడు కోడిగుడ్లు వేసిరి వాళ్ళ అహమంతా తీర్చుకున్నారు. పోలీసులు చేత కాకుంటే, భద్రత కల్పించలేకుంటే పసుపు సైన్యం ఉండారు. బ్రహ్మాండంగా మా యువనేత నారా లోకేష్ గారికి సెక్యూరిటీ కల్పిస్తాం, పసుపు సైన్యంతో ప్రహారా కాస్తాం. మీకు చేత కాకుంటే పోలీసులు దయచేసి తప్పుకోండి, మీ రక్షణ మాకేం అక్కర్లేదు. వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నాం, మీకు ఈ ఫ్రస్ట్రేషన్ బదులు మీరు ఎదురుగా రాండి, కోడిగుడ్లు ఇసురుతారా, రాళ్ళు ఇసురుతారా, మాకు కూడా ఉండాయి, మేము కూడా అధికారం లేకొస్తాం. అధికారం మీరు శాశ్వతమని అనుకోవద్దు. 9 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండవు నువ్వు, స్థానిక శాసనసభ్యుడు. ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉండాలి. అంతకంటే పెద్ద పెద్ద పదవులు చేసి చాలా కాలం శాసనసభ్యులుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఉన్నారు. మీరు తొందరలో మాజీలు అవుతారనే విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. అధికారం శాశ్వతం అనుకుంటున్నారు. ఇటువంటి భద్రతా వైఫల్యాల వల్ల కోడిగుడ్లు విసిరో, ఇంకో గొడవ చేస్తేనో, ఇక్కడ చేతులు ముడుచుకొని కూర్చున్న తెలుగు సైన్యం ఎవరూ లేరు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రజాదరణ చూసి, పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి యువనేతకు మీరు కడుపు దేవి ఈ ఫ్రస్ట్రేషన్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీ బెదిరింపులకు, భయపడలకు, కోడిగుడ్ల విసురులకు ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. పోలీసులు, డీజీపీ తక్షణం ఎవరైతే ఈ భద్రతా వైఫల్యానికి కారకులు, అధికారుల మీద చర్యలు తీసుకోవాలా, ఎవరైతే ఈ కోడిగుడ్లు విసిరి గొడవ చేయాలని ప్రయత్నం చేశారో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయాలా. 2వది, ఈ ఫ్లెక్సీలు ఏ విధంగా పర్మిషన్ లేకుండా వీళ్ళు కట్టారో, ఆ ఫ్లెక్సీలు ఏ విధంగా కట్టారో దాని మీద పూర్తిస్థాయి విచారం చేసి మున్సిపల్ అధికారుల మీద, స్థానిక పోలీసుల మీద కూడా బాధ్యులు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.